గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నా వీడియోలో ఒక విశిష్టమైన వ్యక్తి గురించి తెలుసుకుందాం ఆ విశిష్టమైన వ్యక్తి మరెవరో కాదు ఎన్నికల నిర్వహణలో మార్పులు చేస్తూ అప్పట్లో పోటీలో నిలిచే అభ్యర్థుల పట్ల సింహ స్వప్నంలా మారి నిబంధనల కొరడా ఝలిపించారు వారే అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసినటువంటి టిఎన్ శేషన్ నా వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ దేశంలో ఎన్నికల నగారం మోగింది భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య పాలన వ్యవస్థలో రాజకీయాల్లో ఎన్నికలు అత్యంత సమగ్రమైన మరియు ముఖ్యమైన భాగం ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పనిచేస్తుంది దీనికి భారత ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా కృషి చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్ తో పాటు మరో ఇద్దరు కమిషనర్లు సభ్యులుగా ఉంటారు అనూప్ చంద్ర పాండే ఫిబ్రవరిలో తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు ఆ స్థానం భర్తీ చేసేందుకు కసరత్తులు జరుగుతుండగా లోక్సభ ఎన్నికలు కొన్ని వారాల ముందుగా కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ షాకింగ్ నిర్ణయం తీసుకుని ఆయన తన పదవికి రాజీనామా చేశారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీలు భర్తీ ప్యానెల్ చైర్మన్ మోదీ అధ్యక్షతన సుఖబీర్ జ్ఞానేష్ల పేర్లను ప్యానల్లోని మెజార్టీ సభ్యులు ఖరారు చేశారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు కొత్తగా నియమితులైన ఎన్నికల కమిషనర్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేశారు ఏడు విడుదలలో లోక్సభ ఎన్నికలు జరగనే ఉన్నాయి మే థర్టీన్త్ ఏపీలో పోలింగ్ జూన్ ఫోర్త్న కౌంటింగ్ చేస్తారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా అప్పటి అంటే నైన్టీన్ నైన్టీ నైన్టీ సిక్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసి అభ్యర్థుల గుండెల్లో స్వప్నంగా మారి ఎన్నికలు సమగ్రంగా జరగటానికి ఎన్నో ఆటంకాలను అధిగమించి అక్రమాలను అరికట్టి ఎన్నికలను ఎంతో నిష్పక్షపాతంగా జరిగించినటువంటి గొప్ప వ్యక్తి రామన్ మెగాసేసా అవార్డు గ్రహీతైన టిఎన్ శేషన్ గారి గురించి కొన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకుందాం గ్రామస్థాయిలో పంచాయతీ ఎన్నికలు మొదలుకొని దేశస్థాయిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల వరకు పదుల సంఖ్యలో వాహన శ్రేణులు రాత్రింబవళ్ళు తేడా లేకుండా హోరెత్తించే ప్రచారాలు లౌడ్ స్పీకర్ల హోరు గోడలపై రాతలు గుట్టలుగా తమ నేతలను బలపరుస్తూ ప్రచార పత్రాలు ఇదంతా నైన్టీన్ నైన్టీకి ముందు ఎన్నికలు జరిగే తీరు ఎన్నికలంటే శేషన్కి ముందు శేషన్కి తర్వాత అన్నంతగా ఎన్నికల నిర్వహణల మార్పులు చేస్తూ అప్పట్లో హుకుం జారీ చేసి పోటీలో నిలిచే అభ్యర్థుల పట్ల సింహస్వప్నంలా మారి నిబంధనలు కొరడా జలిపించారు ప్రస్తుతం వీటన్నింటికి కళ్లం వేసి అభ్యర్థుల హంగామాకు ఎన్నికల ఖర్చుకు ముక్కుతాడు వేసిన ఘనత నైన్టీన్ నైన్టీ నుంచి నైన్టీన్ నైన్టీ సిక్స్ వరకు కేంద్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి టీఎన్ శేషన్కే దక్కుతుంది మెట్రో మ్యాన్ గా పేరు తెచ్చుకున్న ఈ శ్రీధరన్ టిఎన్ శేషన్ ఇద్దరు ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నారు వీరిద్దరికీ ఏపీలోని కాకినాడ జేఎన్టీయులో సీటు వచ్చిన శేషన్ మాత్రం మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకునేందుకు మొగ్గు చూపారు శ్రీధరన్ సివిల్ ఇంజనీరింగ్ చదివారు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అక్కడే డిమాన్స్ట్రేటర్గా మూడేళ్లు పనిచేశారు ఆ సమయంలోనే ఐఏఎస్కు ఎంపికయ్యారు అనంతరం హార్వర్డ్ యూనివర్సిటీలో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ప్రభుత్వ పాలనలో పీజీ చేశారు డబ్బు అధికారం ఎన్నికల సంఘాన్ని కీలుబొమ్మగా మార్చిన రోజుల్లో ఆయన సీఈసీ పగ్గాలు చేపట్టారు అనేక విప్లవాత్మక చర్యలతో ఎన్నికలు నిర్వహించి నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా పేరు తెచ్చుకున్నారు ఎన్నికల సంఘానికి గౌరవం తెచ్చిపెట్టారు చట్టాన్ని ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేనటువంటి కట్టుదిట్టంగా ఎన్నికల నియమావళిని అమలు చేశారు ఆయన చర్యల కారణంగా రాజకీయ పార్టీలతో పాటు మీడియా కూడా కొంత ఇబ్బందులకు గురయ్యింది ఈ రెండు వర్గాలు కలిసి ఆయనను ఇరుకు ప్రయత్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి జాతీయ స్థాయిలో ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన శేషన్ వక్రమార్గంలో వెళ్తున్న ఎన్నికల ప్రక్రియను గాడిలో పెట్టేందుకు నిరంతరం శ్రమించిన మహానీయుడు టిఎన్ శేషన్ గా తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్ నైన్టీన్ థర్టీ టూ డిసెంబర్ ఫిఫ్టీన్త్న కేరళలోని పాలఖడ్ జన్మించారు సివిల్ సర్వీస్ పరీక్షల్లో మంచి ర్యాంకు పొంది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఐఏఎస్కు ఎంపికయ్యారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారిగా ఉద్యోగ జీవితంలో ప్రవేశించారు తమిళనాడులో వివిధ హోదాల్లో పనిచేసి కేంద్ర ప్రభుత్వంలో కీలక శాఖల్లో విధులు నిర్వహించారు దేశానికి పదవ ప్రధాన ఎన్నికల కమిషనర్గా నైన్టీన్ నైన్టీ డిసెంబర్ ట్వెల్త్న బాధ్యతలు చేపట్టిన శేషన్ ఆ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగారు విధి నిర్వహణలో చండ శాసనుడిగా పేరు పొందారు అవినీతి అక్రమాలతో అపవిత్రమైన ఎన్నికల క్షేత్రాన్ని పునీతం చేసేందుకు ప్రయత్నించి చాలా వరకు విజయం సాధించారు వందకు పైగా ఎన్నికల అక్రమ విధానాలను ఆయన గుర్తించారు ఆ విధానాలను మార్చేందుకు శ్రమించారు ఎన్నికల వ్యవస్థ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఒకరికి బదులు మరొకరు ఓటేయడం ఈ అక్రమ విధానాన్ని అరికట్టేందుకు ప్రతి ఓటర్కు గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు పరిమితులు విధించారు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల అధికారులను పర్యవేక్షణ కోసం నియమించడం కూడా తొలిసారిగా ఆయన హయాంలోనే తీసుకున్న నిర్ణయమే ఓటర్లను ప్రలోభాలు గురిచేయటం ఎన్నికల్లో ధన ప్రవాహం ప్రచారం కోసం ప్రభుత్వ నిధులను యంత్రాంగాన్ని ఉపయోగించడం ఓటర్లలో కుల మత వైషమ్యాలను రెచ్చగొట్టడం ధార్మిక క్షేత్రాలను దేవాలయాలను ప్రచారం కోసం వాడుకోవడం పోలింగ్ బూతుల ఆక్రమణ మొదలైన ధోరణుల పట్ల శేషన్ కన్నెర చేశారు ఎన్నికల్లో విచ్చలవిడి ధన ప్రవాహానికి పెట్టారు గతంలో ఎన్నికలంటే లౌడ్ స్పీకర్లే గుర్తొచ్చేవి శేషన్ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఎన్నికల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై పలు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి బీహార్ పంజాబ్ రాష్ట్రాల్లో నైన్టీన్ నైన్టీ టూలో ఎన్నికలను శేషన్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం రద్దు చేసింది లోక్సభకు నైన్టీన్ నైన్టీ త్రీలో ఎన్నికల వ్యయాన్ని స్వయంగా కంట్రోల్ రూమ్ నుండే పర్యవేక్షించారు శేషన్ ఆ ఎన్నికల్లో ఖర్చులకు లెక్కలు చూపని పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది అభ్యర్థులను ఎన్నికల ప్రక్రియలో మూడేళ్ల పాటు పాల్గొనకుండా నిషేధం విధించారు అంతేకాకుండా ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు పద్నాలుగు వేల మందిని అనర్హులుగా ప్రకటించారు సేషన్ ప్రవేశపెట్టిన ఎన్నికల సంస్కరణలు పగడ్బందీగా అమలు చేసిన నియమాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి ఎన్నికల వ్యవస్థలో సేషన్ తెచ్చిన సంస్కరణలను జీర్ణించుకోలేని వారు నేషన్ వర్సస్ సేషన్ అన్నా ఆల్ సేషన్ అన్నా జంకని ఉన్నత మనస్కుడు శేషన్ నేను బంతిలాంటి వాడిని ఎంత వేగంగా కొడితే అంత వేగంగా వెనక్కి వస్తాను అనేవారు ఎన్నికల సంస్కరణల అమలు కోసం విశేష కృషి చేసినటువంటి శేషన్ను నైన్టీన్ నైన్టీ సిక్స్లో రామన్ మెగాసేసా అవార్డు భరించింది దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎన్నికల ప్రక్రియ ఉన్నంత కాలం శేషన్ పేరు చిరస్థాయిగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్